రాజధాని అమరావతి 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉన్నది. అమరావతి 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉన్నది. మీకెందుకు అది కంటకింపుగా ఉందా? అమరావతి రాజధానిని ఇక్కడ నుంచి ఎత్తేయాలని మీరెందుకు నిర్ణయం తీసుకున్నారో దళిత జాతికి చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. మీరు కూడా నోట్ చేసుకోండి. ఎవరైనా సీఎంఓ ఆఫీసులో ఎవరైనా ఉండి ఈ పాత్రికేయ సమావేశం మీరు చూస్తున్నట్లయితే దయచేసి నోట్ చేసుకోండి. అంబేద్కర్ స్మృతివనం అమరావతి రాజధాని నడిబొడ్డున 100 కోట్ల రూపాయల వ్యయంతో 20 ఎకరాల స్థలంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఒక స్మృతివనం ప్రపంచ దేశాల్లోనే ఎక్కడా లేని రీతిలో చేయాలని ఉపక్రమించి టెండర్స్ కూడా పిలిచాము. దానికి ఎన్నో దఫాలుగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నక్కా ఆనందబాబు గారు, మేము అందరం కూడా దాని మీద కూర్చొని కృషి చేశాం. కార్యరూపం దాల్చబోయేటప్పటికీ దురదృష్టమో అదృష్టమో మీరు వచ్చారు. మీరేం చేశారు? అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని నిర్ణయాలు రద్దు, స్మృతివనం రద్దు. మీరు చేసింది అది. ఎవరైనా దళిత సంక్షేమం మీద ఆలోచన ఉన్న ఎవరైనా గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ పేరిట ఇంతటి స్మృతివనం నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడితే మీరు రద్దు చేస్తారా? నేను అడుగుతున్న బిస్కెట్ బ్యాచ్ మీరేం సమాధానం చెబుతారు? ఇదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు, వాట్ ఈస్ దిస్? మా అంబేద్కర్ స్మృతివనం ఎందుకు రద్దు చేశారు? నో రెస్టోర్ ఇట్ అడిగే ధైర్యం నీకుందా? హోమ్ మినిస్టర్ గారు మీకుందా? ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారు మీకుందా? చిల్లర బ్యాచ్ బిస్కెట్ బ్యాచ్ లీడర్స్ మీకుందా? హోమ్ మినిస్టర్ శ్రీమతి సుచరిత గారు మీకుందా? అనుక్షణం అనుక్షణం చంద్రబాబు గారు వెంటబడేవాళ్ళం మేము. సారీ చేయండి సార్, చేయండి సార్. ఎస్, అడిగింది కాదనుకుండా చేశారు ఆయన స్మృతివనం. బౌద్ధ ఏమి ఎన్ని చెప్పను, ఐ బికేమ్ ఏ టీచర్ టు యువర్ గవర్నమెంట్. నేను ఒక ఉపాధ్యాయుని అయిపోయాను మీ ప్రభుత్వానికి. బౌద్ధ భిక్షువులు చైనా నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చి స్మృతివనం ప్లాన్ అంతా చూసెళ్ళారు. బౌద్ధ భిక్షువులు వచ్చారు, పెద్ద బౌద్ధారామంగా మారబోతుంది. అటువంటి దాన్ని మీరు నో అన్నారు. మీరు దళిత సంక్షేమం గురించి ఆలోచించేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు? దళిత ద్రోహి కాదా మీరు? ఎస్సీ కార్పొరేషన్ డ్రైవింగ్ వచ్చిన వారందరికీ ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, పవర్ ట్రిల్లర్స్, జేసీబీలు పంపిణీ చేసింది చంద్రబాబు గారి హయాంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్. మీరేం చేశారు? ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్కి కేటాయించిన డబ్బు మీ రతనాల కోసం, మీ రతనాల కోసం 9 రతనాలని పెట్టారు. ఆ రతనాలు కాదు, రాళ్ళు, బులక రాళ్ళని ప్రజలందరికీ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది, దానికి డైవర్ట్ చేసుకున్నారు. మీరంటున్నారు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా చెప్పాలి ముఖ్యమంత్రి గారికి. నిన్న మాట్లాడిన ఒక నాయకుడు అంటారు, బిస్కెట్ బ్యాచ్లో ఒక ఆయన, ఎస్సీ కార్పొరేషన్ అంతా కూడా అవినీతిమయం, ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయాలన్నారు. నిన్న మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ అంతా అవినీతిమయం, ఎంక్వైరీ ఆర్డర్ చేయాలన్నారు. మరి ఎంక్వైరీ ఆర్డర్ చేసి అవినీతి నిరోధించేవాళ్ళు ఎవరు? అక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నది 2 దఫాలు కూడా ఆయన గౌరవంగా నీ పార్టీలోకి తీసుకున్నారేంటి? ఏమన్నా ఇప్పుడు నేను అనంతరతో చురుకమన్నదా బిస్కెట్ బ్యాచ్కి? ఎస్సీ కార్పొరేషన్ మీద ఎంక్వైరీ చేయాలి, అవినీతి చేశారు ఆ చైర్మన్ ఆ కార్పొరేషన్ అని చెప్పి మీరే అన్నారు. నిన్న పేపర్లో వచ్చింది కదా, ఇదిగో పేపర్, ఇదిగో పేపర్ మీదే సాక్షి, సాక్షి అది అది కనపట్లేదు మీదే. ఈ బ్యాచ్ బిస్కెట్ బ్యాచ్ మాట్లాడినారు ఎస్సీ కార్పొరేషన్ అవినీతి మీద. మరి ఆ చైర్మన్ మీద మీరు తీసుకున్నారే, పూలదండేసి బుకే ఇచ్చి షాల్ గప్పి తీసుకున్నారే, ఏమి ద్వంద్వ వైఖరిది? ఎస్సీ సంక్షేమం, పొలాల సేకరణ, అర్హులకు
చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 3,000 ఎకరాలు ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసి దళిత వర్గాలకు పంపిణీ చేయటం జరిగింది. 3,000 ఎకరాలు చంద్రబాబు గారి టైంలో ప్రభుత్వమే కొని దళిత వర్గాలకు ఇచ్చింది. మరి మీరేం చేశారు? ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు. పైగా దళితుల నుంచి 4,000 ఎకరాలు అసైన్మెంట్ భూములు ప్రభుత్వం కొట్టేసింది. ఇదేంటని దొంపల్లాగా అమ్మ పెట్టదు అడుగు తినదని ఆ గుడ్డి గుట్లో మట్టేసినారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 ఎకరాలు ప్రభుత్వం తరఫున సేకరించి పేద దళితులకు పంచితే, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వకుండా, దళిత వర్గాలకు ఇవ్వకుండా 4,000 ఎకరాలు దళితుల దగ్గర నుంచి అసైన్డ్ భూములని భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. ఇదే సార్ మీ దళిత సంక్షేమం? వైసీపీ మార్క్ దళిత సంక్షేమం ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ మినిస్టర్స్ మార్క్ దళిత సంక్షేమం ఇదేనా? 3,000 ఎకరాలు చంద్రబాబు గారు పంచితే 4,000 ఎకరాలు వాళ్ళది మీరు కొట్టేశారు.